ఢిల్లీలో రిజిస్టర్ అయిన కొత్త వాహనాల్లో ఈ వెహికల్స్ 8.2% ప్రాజెక్టుల ప్రగతిని బట్టి ఆన్ అండ్ ఆఫ్ ట్రాక్ ను నిర్ణయం అరేబియా ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం F1 రేసు ప్రారంభమవడానికి కొద్ది రోజుల ముందు జరిగిన ప్రమాదం శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత 13.63 లక్షలు ఉంటుందని అంచనా సెమీస్ లో సింధు ప్రణయ్ మహిళా సింగిల్స్ క్వార్టర్స్ లో రెండో సీడ్ సింధు విరాట్ ది తెలివైన నిర్ణయం టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి వెల్లడి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి అవుట్కమ్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు గల మొత్తం 88 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో 74% ఆన్ ట్రాక్ 26% ఆఫ్ ట్రాక్ అని వెల్లడించింది ప్రాజెక్టుల ప్రగతిని బట్టి ఆన్ అండ్ ఆఫ్ ట్రాక్ ను నిర్ణయించారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు గత బడ్జెట్ లో ప్రకటించిన పథకాలు ప్రాజెక్టులకు సంబంధించిన రిపోర్ట్ కార్డుగా దీనిని అభివర్ణిస్తున్నారు సౌదీ అరేబియాలోని జిడ్డా నగరంలో ఓ ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది F1 రేస్ ప్రారంభమవడానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రమాదం జరిగింది అయితే సౌదీ ప్రభుత్వం దాని ఆధ్వర్యంలోని ఆరామ్కో ఈ ప్రమాదంపై స్పందించలేదు సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న యొమెన్లోని హౌతీ రెబల్స్ హస్తం దీని వెనక ఉందా అనే విషయం తెలియటం లేదు కొద్ది కాలం క్రితం హౌతీ రెబల్స్ దాడికి గురైన చమురు డిపోపైనే మళ్లీ దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చలామణి అవుతున్న వీడియోలను బట్టి తెలుస్తోంది జిడ్డాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఈ డిపో ఉంది F1 ట్రాక్ వద్ద ఉన్న వారికి కొద్ది దూరంలో నల్లని పొగమేఘాలు కనిపించాయి ఈ ప్రమాదానికి కారణాలేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు తమ దాడుల గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని యెమెన్లోని హౌతీ రెబల్స్ చెప్పినట్లు వారు నిర్వహిస్తున్న న్యూస్ ఛానల్ వెల్లడించింది ఈ అగ్ని ప్రమాదం వెనుక తాము ఉన్నామని హౌతీలు ప్రకటించలేదు హౌతీలకు ఇరాన్ మద్దతిస్తోంది శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా 255.6 గ్రాముల బంగారం పట్టుబడింది బంగారం విలువ సుమారు 13.63 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు హెచ్ఎస్ ప్రణయ్ సింగిల్స్లో సెమీఫైనల్స్కు దూసుకువెళ్లారు మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ సింధు 21-10, 21-19తో ఐదో సీడ్ మిచెల్లీ లీపై పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-16, 21-16తో సహచరుడు పారుపల్లి కశ్యపాపై గెలిచాడు మరో భారత షట్లర్ సమీర్ వర్మ 17-21, 14-21తో ఆంటోనీ సినీసుక గింటింగ్ చేతిలో ఓడాడు మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి అశ్విని జంట 20-22, 21-23తో మలేషియా జోడి వివియాన్ లీమ్చు చేతిలో ఓటమి పాలైంది అన్ని ఫార్మెట్ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చెప్పాడు కానీ టెస్టుల్లో విరాట్ కెప్టెన్గా కొనసాగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు సారథ్య బాధ్యతలు వదిలేయటం విరాట్కు మేలు చేసేదే ఆ భారాన్ని దించుకోవడంతో అతడు స్వేచ్ఛగా ఆడగలడు అని శాస్త్రి చెప్పాడు ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు ఆదేశాల మేరకు ఏఈఎస్ కిరణ్ సూచనలతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణము అంబేద్కర్ సెంటర్ డిగ్రీ కాలేజ్ బ్రిడ్జ్ రోడ్ చెక్పోస్టులలో వాహనాలు తనిఖీ చేయగా ఎండుగంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి బీదర్కు రవాణా చేస్తున్న రాథోడ్ లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి 600 కేజీల ఎండుగంజాయిని మరియు అశోక్ లేలాండును స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని సిఐ సర్వేశ్వర్ తెలిపారు పట్టుకున్న ఎండుగంజాయి విలువ మార్కెట్ ధర ప్రకారం 1 కోటి ఉంటుందని తెలిపారు దాన్ని ఒకటి ఇక్కడ పెట్టి
పెద్దపల్లి జిల్లా కేంద్రం రంగంపల్లిలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కలిసి వరిధాన్యం కొనుగోళ్లలో కలిసి ఆడుతున్న నాటకాల్లో పెద్దపల్లి నియోజకవర్గ రైతులకి మద్దతుగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు రెండుసార్లు తెరాసాకు బీజేపీకి పట్టం కడితే రైతుల వద్ద వరిధాన్యం కొనుబోమని ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాక్షసానందం పొందుతున్నారని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోళ్లు విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీధి నాటకాలకు తెరలేపుతూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాల రద్దు చేసే వరకు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీకు 4 పార్లమెంట్ స్థానాలు ఇస్తే రైతుల వద్ద ధాన్యం కొనబోమని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం తీసుకొచ్చినటువంటి మరి రైతులను ఈరోజు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 4 పార్లమెంట్ సీట్లను ఎన్నడూ లేని విధంగా 4 పార్లమెంట్ సీట్లను గెలిపించడం జరిగింది బీజేపీ. మరి ఇటువంటి పరిస్థితులలో ఇదో రైతులను రెండు పార్టీలు కలిసి రెండు ప్రభుత్వాలు ఇవాళ వీధి నాటకానికి తెరలేపి ఇదే ముఖ్యమంత్రి గారు మరి రెండు మూడు నెలల కింద మీరు వరి పెట్టద్దు, వరి పెడితే ఉరైతుంది, మీరు ఏమైనా వరి పెట్టదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, బాయిల్ రైస్ తీసుకుంటలేదు కాబట్టి మేమేం చేయలేము, మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే దాల్ మిల్లో లేకుంటే మా పప్పులు ఉప్పులు అమ్మడానికి లేదు, మరి మేము కొనలేమని చెప్పి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు గ్రామ గ్రామానికి వెళ్ళి మీరు వరి పెట్టద్దు, మిగతా ఇతరాత్ర అరదరి పంటలు పెట్టుకోమని చెప్పి ఒక పక్క చెప్పి మళ్ళీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఒక పక్క లఖన్ ఉత్తరప్రదేశ్లో రైతులను కేంద్ర మంత్రి సాక్షాత్తు కొడుకు రైతులు తొక్కి చంపడం, మరి రైతు ఉద్యమం నడిచినప్పుడు 6-700 మంది రైతు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు పోరాటం చేస్తే 6-700 మంది రైతులు చనిపోవడం, మరి ఇవన్నీ ఒక పక్క జరిగి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించేటువంటి ఏసంగి పంట దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్టీమ్ రైస్ తప్ప బాయిల్ రైస్ తప్ప మరి రా రైస్ రాదు. ఇవాళ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, మరి ఏదైతే గోయల్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీరు మేము ముడి బియ్యం తీసుకుంటాం, మేము ఉప్పుడు బియ్యం బాయిల్ రైస్ తీసుకోమని చెప్పి చెప్పడం నిజంగా కూడా దురదృష్టకరం. మరి నేను అడుగుతా ఉన్నా బీజేపీ చేతులెత్తేసింది తెలంగాణ ప్రాంతానికి రైతాంగాన్ని మోసం చేసి. రైల్వే కోడూరు స్థానిక పోలీస్ స్టేషన్ యందు డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్, రాజంపేట డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి, రైల్వే కోడూరు సిఐ విశ్వనాథ రెడ్డి ఆదేశాల మేరకు 25వ తేదీన ఉదయం రాబడిన ఎర్రచందనం అక్రమ రవాణా గురించి ఖచ్చితమైన సమాచారం మేరకు రైల్వే కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈవీవీ నరసింహ మరియు సిబ్బందితో రైల్వే కోడూరు మండలం కన్నెగుంట ఎస్టీ కాలనీ గ్రామానికి వెళ్లి దారిలో అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనంతో ఉన్నారు. అంతలో ఎస్ఐ సిబ్బంది వారిని చుట్టుముట్టి పట్టుకుని వారి వద్ద ఉన్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరుచుకున్నారు. వాటి బరువు 316 కేజీలు, దాని విలువ 632,000 రూపాయలు. పంచాయతీ సమక్షంలో స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు.
సార్ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు రాజంపేట సబ్ డివిజన్ సంబంధించి కోడూరు పోలీస్ స్టేషన్ ఇలాకాలో రాయలసీమ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రెడ్ శాండిల్ దీంట్లో భాగంగా సీజర్స్లో భాగంగా రాబడిన సమాచారంపై కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ మరియు కోడూరు ఎస్ఐ నరసింహమ్మ మిగతా సిబ్బంది అందరూ కలిసి ఈ కోడూరు మండలానికి సంబంధించి కన్యాకుంట ఎస్టీ కాలనీ వైపులో ఈ రెడ్ శాండిల్ దొంగలు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉందని సమాచారం రావడం జరిగింది. దాని మీదట సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు ఈరోజు 3:40 AM ఆ ప్రాంతంలో కన్యాకుంట ఏరియాకు పోయి ఈ సత్యంగా ఒకరు నాగినేని చంద్ర అనే ఒక అతను దొరికినాడు. అతని వయసు 39 సంవత్సరాలు. తర్వాత కన్యాకుంట ఎస్టీ కాలనీ పాత ఈ రెడ్ శాండిల్లో ముద్దాయి అతను. అతని వద్ద నుంచి 10 దుంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి గాలి నాగరాజ్ అని ఒక వ్యక్తి పారిపోయినాడు. పారిపోయిన గురించి వెతుకులాడుతూ ఉన్నాము. అతను కూడా పట్టుకొని ఇన్వెస్టిగేషన్ అతన్ని కూడా రిమాండ్కు తరలించడము జరిగింది. ప్రస్తుతం అయితే ఇతన్ని మాత్రం రిమాండ్ చేస్తున్నాము. ఈ దొంగల విలువ దాదాపు 6,30,000 వరకు ఈ దొంగల యొక్క విలువ ఉంటుంది. పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏదైనా ఉంటే మాకు కూడా సమాచారం ఇస్తే కనుక దాని మీద మేము ఇమీడియట్గా తెలియజేస్తానికి అవకాశం. థ్యాంక్ యూ సార్. నమ్మించి ఆటోలో తీసుకువెళ్లిన వ్యక్తి తనకు కాలయముడు అవుతాడని ఆమె ఊహించలేదు. రాయచోటి పట్టణానికి చెందిన కళావతి తన కూతురు వద్దకు వెళ్లేందుకు ముద్దాయి గురువయ్య ఆటో ఎక్కి కళావతి కొంత దూరం వెళ్లేసరికి ఆమె మెడలో బంగారం చూసిన గురువయ్య ఆమెను ఎలాగైనా సరే హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. సైబ్యాల అడవుల్లోకి తీసుకువెళ్లి గొంతు కోసి ఆటోలోని పెట్రోల్ తీసి ఆమెపై చల్లి నిప్పంటించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి రాయచోటి అర్బన్ పోలీసులు 2 వారాల గడువుకు ముందే ముద్దాయి గురువయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మా వాళ్ళు పరిశోధించి ఆమె చంపిన వాడు ఆటో డ్రైవర్ గురువయ్య అసనాపురం గ్రామం రామాపురం మండలంగా ఇన్ఫర్మేషన్ రాబడింది. దాని మేరకు ఆటో డ్రైవర్ అయిన గురువయ్యని సెక్యూర్ చేసుకొని అతన్ని విచారించగా తానే మహిళని చంపినట్టు, తను ఆటో డ్రైవర్ కాబట్టి ఆటోలో ఆమెను సున్నపల్లి వరకు ఎక్కించుకొని పోతా అని చెప్పేసి ఆమెను ఆటోలు ఎక్కించుకెళ్ళి మధ్యలో అనుంపల్లి రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర తీసుకెళ్ళి గొంతు కోసి చంపినట్టు. దేనికోసం ఇది జరిగిందంటే ఆమె అతనికి అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పులు తీసుకునేందుకు ఆమె మెడలో ఉండే బంగారు చేయను మాటీలు వీటి కోసం ఆమె చంపినట్టుగా మేము నిర్ధారించుకున్నాము. వితిన్ 25 అంటే 2 వీక్స్లో చాలా తొందరగా మా వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీని గుర్తించి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం చాలా అభినందనీయం. ఈ విషయంగా మా ఎస్పీ గారు మా స్టాఫ్ను కూడా అభినందించారు. రాయచోటి అర్బన్ స్టేషన్ పరిధిలో ఈ నెల అనగా మార్చి 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి అనుంపల్లి అడవిలో ఎవరో గుర్తు తెలియని మృతదేహం ఆడమనిషి ఉంది కాలిపోయింది అని చెప్పేసి సమాచారం రాబడింది. రాబడిన సమాచారం మేరకు మా అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐలతో కూడా కలిసి సీన్కి వెళ్ళడం జరిగింది. కంటోన్మెంట్ వార్డు 5 కాకాగూడ బాలాజీ కాలనీకి చెందిన వై కార్తీక్ కుమార్ అనే యువకుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని ఎమ్మెల్యే సాయన్న దృష్టికి రావడంతో అతనికి సీఎం సహాయ నిధి నుంచి ఎల్ఓసి ద్వారా 1,50,000 రూపాయలు మంజూరు చేపించి బాధితుడికి అందజేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు కె రాజన్న కంటోన్మెంట్ జోన్ యాదగిరి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు మరియు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా రసూల్పురా నుండి తెలంగాణ తెలుగు తల్లి స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి K
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ జోన్ కే యాదగిరి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కరెంట్ ఛార్జీలు పెంచలేదు, మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పెంచారు అని, వెంటనే కరెంట్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ నాయకులు కే రాజన్న, కంటోన్మెంట్ జోన్ యాదగిరి సత్యనారాయణ, బి నారాయణ తదితరులు పాల్గొన్నారు. राष्ट्र ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే భాగంగా కంటోన్మెంట్లో ఈరోజు అన్నన్నార చౌక దగ్గర తెలుగుదేశం విగ్రహం దగ్గర దిష్టిబొమ్మ తగలబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక ఇబ్బందులతోటి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ప్రజలు పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానిలో అనేక కరోనా సందర్భంగా కూడా చాలా ఇబ్బందులు పనులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడతా ఉన్నది. గతంలో ఉచిత కరెంట్ అని చెప్పారు, కానీ ఉచిత కరెంట్ ఇచ్చుడు తప్ప మరి కరెంట్ ఛార్జీలు పెంచడం ఏందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు తెలుగుదేశం మహామయంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచితే అనేక పోరాటాలు అనేక కార్యక్రమాలు చేశాం. అప్పుడు ఒక ఏడుగురు నాయకులు చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఛార్జీలు పెంచలే. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచడం ఇది సిక్కుచాటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రేట్లు అయితే ఏదైతే ఉందో ఈ పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలి. ఒకవేళ తగ్గించని ఎడల ఎప్పుడైతే ఉందో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సార్, మీరు డిస్టిబొమ్మ తగలబెట్టారు, ఇది ఏంది అది అసలు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిని కూడా కలిపి తగలబెట్టడం జరిగింది. ఒక పక్క నరేంద్ర మోడీ గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు డిజిటల్ విడిగా పెంచుతూ ఉన్నాడు. మన ఏకంగా చూస్తే 50 రూపాయలు పెంచాడు, అంత 1000 రూపాయలకు పోయింది. ఇప్పుడు అందుకే 400 ఉన్న గ్యాస్ రేట్లు 1000 రూపాయలకు పోయింది. అవి కూడా తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా దేశ రాష్ట్ర వ్యాప్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశ రాష్ట్ర విశ్వమ్మ కూడా తగలబెట్టాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెంచిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాల ధరలను తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విధానాన్ని, ప్రజలపై వేసే భారాన్ని ఇకనైనా రాష్ట్ర ప్రజలు గమనించాలని, తిరగబడే వరకు ధరలు ఇలానే పెంచుతారని ప్రభుత్వాలను విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన ప్రజల యొక్క కష్టాలు బాధలు తీరతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పట్ల పీడిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రజలకు అండగా ఉంటూ దోపిడీ పాలన నుంచి ప్రజల కోసం ఇంకా మరెన్నో నిరసనలు, ధర్నాలు చేయాల్సి వస్తుందని అన్నారు. దొంగ దీక్షలు చేయడం కాదు, మరి రైతులందరూ రోడ్ల మీద మరి వడ్డేసుకొని దీక్షలు చేసినప్పుడు మరి మీరు ఎటు వెళ్ళారు? దొంగ దీక్షలు చేసి నువ్వు కొంటావా, నేను నువ్వు తీసుకుంటావా తీసుకోవా అనేసి అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రం కేంద్రం కొంటానంటుంది, రాష్ట్రం కొంటలేదని అనేసి మాట్లాడుతూ ఉంది. మరి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఒకటై ప్రజలను మగ్గపెట్టే విధంగా, ప్రజలను మాయ చేసే విధంగా, ప్రజలను మనుషులతోటి, ప్రజల ఆత్మాభిమానంతోటి ఆడుకుంటా ఉన్నారు. ఓట్లతోటి కోట్లు గడించినటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో ఓట్లు దాటిన తర్వాత మరి పెనుభారం వేసి మోయలనేటి భారాన్ని మరి ప్రజల మీద వేస్తూ ఉన్నారు. ఇటువంటి ధోరణి తగ్గించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాము. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 410 రూపాయలు మాత్రమే గ్యాస్ ధరలు ఉండే, ఈ రోజు
1050 రూపాయలు గ్యాస్ ధరలు ఉన్నాయి. ఒక సాధారణ స్త్రీ వంట చేసుకొని తినాలంటే 1000 రూపాయలు గ్యాస్ పెట్టుకోవాలంటే ఒక రోజు కూలి చేసి గడవనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏ గ్యాస్ తీసుకొని వంట చేస్తారు? దాని నిరసనగానే ఈ రోజు పొయ్యి పెట్టి మేము గ్యాస్ కు నిరతనగా చేయడం జరుగుతా ఉంది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు వందలకు వందలు దాటుతా ఉన్నది. 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పెట్రోల్ ధరలు పెంచుకుంటూనే పోతా ఉన్నాడు. మరి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకింత వృద్ధితంగా చేసి మరి ప్రజలను బలపేతం చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నులు విప్పే విధంగా వాళ్ళకు ఏదైతే అహంకార ధోరణి తగ్గేంత వరకు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు మేము పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మరి మా మహిళా సోదరులు అత్యధికంగా మరి అధిక సంఖ్యలో పాల్గొన్న మా మహిళా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కరోనా సమయంలో మన ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన మనకు సేవలందించిన డాక్టర్లు నర్సులు అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నానని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రగతి ట్రస్ట్ మరియు సన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా వైద్య పరికరాలను ప్రగతి ట్రస్ట్ మరియు సన్ నెట్వర్క్ వ్యవస్థాపకులు అందజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రగతి ట్రస్ట్ వ్యవస్థాపకులను మరియు కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు నర్సులను శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని శ్రీకాళహస్తి దేవస్థానంలో అనుసంధానం చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కార్యాచరణ చేపడతానని బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. వాళ్ళ యొక్క సర్వీసులు బాగానే ఇంప్రూవ్ చేశారు. అందువల్ల మనం అక్టోబర్ నుంచి 3 సార్లు ఏ ప్లస్ తెచ్చుకోవడమే కాకుండా స్టేట్ లో 5 సార్లు ఏ ప్లస్ హాస్పిటల్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి కూడాను మనం తెచ్చుకోగలిగాము. అందుకు డాక్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకటి ఇంకా ఈ కార్యక్రమాన్ని సార్ యొక్క చేతుల మీద మనం ప్రారంభిస్తాము. ఏరియా హాస్పిటల్లో ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఇచ్చేసిన మనందరి ఆత్మీయులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎం మోసారెడ్డి గారికి సూపరింటెండెంట్ డాక్టర్ గారికి ప్రగతి సంస్థ నిర్వాహకులకి ఇక్కడ ఇచ్చేసిన డాక్టర్స్కి నర్సులకి పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేర నాయకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పేటప్పుడు 100 నుంచి 150 బెడ్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ 100 బెడ్ హాస్పిటల్కి ఎంతైతే నిధులు వచ్చాయో దానికి 2x ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు ఒకేసారి ఇంత రెన్యువేషన్ వర్క్ ఎప్పుడు జరగల. ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ఆ 150 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది కరోనా కష్టకాలంలో సేవా సంస్థలు ఏ విధంగా పనిచేసాయనేది ఒక పార్ట్ అయితే బిఎం మోసారెడ్డి గారు వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి కూడా కరోనా టైంలో తను ఆ ఇంట్లో ఒక పెద్ద బిడ్డ మాదిరి ఆలోచించుకొని ప్రతి ఇంటికి పంపించాడు మెడిసిన్. ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అంటే బియ్యం కాడించి పప్పు కాడించి ఉప్పు కాడించి ఇవన్నీ పంపించి కరోనా అనేది శ్రీకాళహస్తిలో ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించారు. ముస్లిం సోదరులకైతే కరెక్ట్గా పండగ సమయం వచ్చినప్పుడు రంజాన్ సమయం వచ్చింది. ఆ రంజాన్ సమయంలో ఎక్కడ కూడా షాపులు ఓపెన్ కాదు. అటువంటి షాపుల్ని ఓపెన్ కాకపోయినా తను వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని 10,000 కుటుంబాలకి పచ్చి మాంసాన్ని పంపిస్తూ బియ్యము ఆ ఇంట్లో ఆడబిడ్డకి చీర ఇవన్నీ కూడా ఒక వ్యక్తిగా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది కాకుండా ఒక వ్యక్తిగానే తను ఈ కుటుంబాలన్నింటిలో కూడా కరోనా అనేది శ్రీకాళహస్తిలో ఏ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బైపాస్ దగ్గర శివశివాని కళ్యాణ మండపం ఎదురుగా గడ్డివాము ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్న స్థానికులు చూసి వెంటనే గడ్డివాము దగ్గరికి వెళ్ళి ఎంత ఆర్పినా కూడా మంటలు ఎక్కువ కావడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.